వరంగల్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న సిటీ. ప్రతి విషయంలో అభివృద్ధిలో పోటీ పడుతోంది. కానీ జిల్లా విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీలో నైపుణ్యం పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సైన్స్ సెంటర్ రాత మాత్రం ఇప్పటికీ మారటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో జిల్లాలో సైన్స్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే భవన నిర్మాణానికే చాలా టైం పట్టింది. పనులు పూర్తయినా ప్రారంభానికి మాత్రం నోచుకోకుండా ఉంది. సైన్స్ సెంటర్ విషయంలో ఎందుకిలా జరుగుతోంది? లోపం ఎక్కడుంది? ఈ డీటెయిల్స్ పై V6 గ్రౌండ్ రిపోర్ట్. మంజూరే నిర్మాణం పూర్తి చేసుకోవడానికి 2 పుష్కరాల కాలం పట్టింది. ప్రారంభోత్సవానికి పురిటి నొప్పులు పడుతూనే ఉంది. తెలంగాణలోనే ఏకైక సెంటర్ వరంగల్లో ఉంది. అదే వరంగల్లోని రీజనల్ సైన్స్ సెంటర్. అయితే ఇది నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రారంభోత్సవానికి ఏం అడ్డంకులు ఎదురవుతున్నాయి? విద్యార్థులకు అందుబాటులోకి రావడానికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అవి తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. వరంగల్లోని రీజనల్ సైన్స్ సెంటర్ ప్రారంభంపై కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 1986లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు సైన్స్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు సైన్స్పై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ 1999 వరకు దీని సంగతి పట్టించుకున్నవాడే లేడు. వైఎస్ హయాంలో 5,87,00,000 నిధులు రిలీజ్ కావడంతో పనుల్లో వేగం పెరిగింది. హంటర్ రోడ్లోని జూ పార్క్ ఎదురుగా సైన్స్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. 3 అంతస్తుల్లో 7 విశాలమైన హాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో మొదటి 2 హాళ్లను ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లకు కేటాయించారు. మిగతా వాటిలో వరుసగా స్పేస్ సైన్స్, సోలార్ పవర్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు, పరిశోధనలకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు. ఇంత చేసినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకుండా ఉంది సైన్స్ సెంటర్. పంతొమ్మిది నిర్ణయం తీసుకుంటే 25 ఏళ్లకు పైగానే నిర్మాణానికి టైం పట్టింది. ఆ తర్వాత 2 ఏళ్లుగా ప్రారంభానికి సైన్స్ సెంటర్ ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఓపెన్ చేసేందుకు 3 సార్లు టైం ఫిక్స్ చేసినా చివరి షెడ్యూల్లో మార్పు రావడంతో కుదరలేదు. మరోవైపు సైన్స్ సెంటర్ నిర్వహణకు నిధుల అవసరం తప్పనిసరి. ఇక్కడ ప్రతి నెల 90,000 రూపాయల విద్యుత్ బిల్ వస్తూ ఉంటుంది. అత్యాధునిక 5D థియేటర్ నిర్మాణం నిధులు తక్కువగా ఉండడంతో ఆగిపోయింది. సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభం చేస్తే ఈ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు, ప్రజలు ఆశపడుతున్నారు. కేసీఆర్ గారు వచ్చి దీన్ని ఒక రీజనల్ సైన్స్ సెంటర్ను ప్రారంభించి మరి విద్యార్థులకు, ఇటు రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఇటు టీచర్స్ కావచ్చు, మరి సైన్స్ సెంటర్ను, సైన్స్ అనేది ఏందని తెలియడానికి ఇందులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని వెంటనే ప్రారంభిస్తే విద్యార్థులు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మరి దీనికి ఏదైతే మరి కరెంట్ బిల్లు కావచ్చు, మిగతా ఏదైనా గ్రాంట్స్ కావచ్చు, మరి వాటికి నిధులు ఏర్పాటు చేసి వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. వరంగల్ సైన్స్ సెంటర్లో ఎడ్యుకేషన్ త్రూ శాటిలైట్ హాల్ ఏర్పాటు చేశారు. ఇస్రో, DRDA లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన సైంటిస్టులు ఇచ్చే డెమో క్లాసులను ఇక్కడి నుంచే చూసే సదుపాయం కల్పించారు. సర్కార్ బడి విద్యార్థులకు సైన్స్ సెంటర్లో ఎంట్రీ ఫ్రీ. అంతేకాదు వారికి రానుపోను ఖర్చులతో పాటు భోజన ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు మాత్రం 5 రూపాయల నామమాత్ర ఫీజు వసూలు చేస్తారు. ఇలా అందరికీ ఉపయోగపడే సైన్స్ సెంటర్ను త్వరగా సీఎం చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తే బాగుంటుందని విద్యార్థి సంఘం నేతలు అంటున్నారు. ఈరోజు సైన్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళు గొప్ప గొప్ప అవ్వడానికి అవకాశం ఉన్నది. వాళ్ళ ముందు భవిష్యత్తు కార్యాచరణ కూడా నిర్మించుకోవచ్చు. సైన్స్ వల్ల మనం ఎలా అభివృద్ధి చెందుతున్నాం, ఎలా మనం ముందుకెళ్తున్నాం, అదేవిధంగా సైన్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుంటే వాళ్ళకు కొత్త సృజనాత్మక ఆలోచన వచ్చి వాళ్ళు సైన్స్ వైపు మళ్ళీ కొత్త ప్రయోగాలు చేయడానికి, మన దేశ అభివృద్ధికి తోడ్పడడానికి వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. విద్యార్థుల లోపల, గ్రామీణ ప్రాంత విద్యార్థుల లోపల సైన్స్ గురించి ఎక్కువ అవగాహన కల్పిస్తే వాళ్ళు సైన్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపి ఎక్కువ ప్రయోగాలు చేయడానికి, ఎక్కువ రీసెర్చ్ చేయడానికి వాళ్ళు వీలుందని చెప్పేసి నేను చెప్తున్నాను. విద్యార్థుల్లో సైన్స్పై అవగాహన పెంచేందుకు అధికారులు ఎగ్జిబిషన్లు, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో విద్యార్థుల ప్రదర్శనలు మంచి గుర్తింపు పొందుతున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి కాంపిటీషన్లలో పాల్గొని బహుమతులు తెచ్చే స్థాయికి జిల్లా విద్యార్థులు ఎదుగుతున్నారు. సైన్స్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఫలితాలు మరింత బాగుంటాయంటున్నారు స్టూడెంట్స్. సైన్స్ పట్ల పెరుగుతున్నటువంటి పరిజ్ఞానంలో ఈ ప్రపంచంలో పోటీపడేతత్వంగా సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఎంతో ఉపయోగపడేది సైన్స్ సెంటర్. ఇప్పటికీ కూడా కడుతూనే ఉన్నారు కానీ ప్రారంభించకపోవడం ఒకటి దురదృష్టకరం. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ను పెంపొందించి ఈ దేశ అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, సైన్స్ పట్ల పూర్తి అవగాహన పెరిగేటట్లు ఎన్నో కార్యక్రమాలు రూపొందించినటువంటి ఈ సైన్స్ సెంటర్ ఇంకా ఓపెన్ కావడం దురదృష్టకరం. ప్రకృతి సిద్ధంగా కొండల మధ్యలో ఆకట్టుకునే రీతిలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోకపోవడంతో వరంగల్ సైన్స్ సెంటర్ విద్యార్థులకు అందుబాటులోకి రాకుండా పోతోంది. ఇప్పటికైనా త్వరగా ప్రారంభం కానిస్తే సైన్స్ సెంటర్ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్న వాదన పెరుగుతోంది. అంతరిక్షంలో అందుబాటున అనేక రహస్యాలను ఛేదించేదే సైన్స్. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పరిశోధనల కోసం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటాయి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకోసం నిధులను ప్రత్యేకంగా కేటాయిస్తుంటారు. ప్రతి కుర్రవాడు కూడా తాను అబ్దుల్ కలాం కావాలని కోరుకుంటాడు. అలాంటి విద్యార్థులను కళలు సాకారం చేసి ప్రోత్సహించేందుకే ఇలాంటి సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటిని ప్రారంభించడంలో మాత్రం పాలకులు విఫలమవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా వరంగల్లోని సైన్స్ సెంటర్ను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, VI News, వరంగల్.